మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాలు మరియు పార్కు స్థలాలు టార్గెట్ గా భూ మాఫియా చెలరేగిపోతుందని బీజేపీ మేడ్చల్ మున్సిపల్ నాయకులు ఆరోపించారు. ఈ మాఫియాకు చెందిన నాయకులే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను చెలపడుతున్నారని ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని మేడ్చల్ చెక్పోస్ట్ లోని సర్వే నంబర్ 882లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తో 18 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ సాయి నిలియా రెసిడెన్సీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్లు సుమారు 1800 గజాల పార్కు స్థలాన్ని గత 2 సంవత్సరాల నుంచి కబ్జాకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దాన్ని అడ్డుకోబోయిన కాలనీ వాసులను రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై కాలనీ వాసులు పోలీస్ కమిషనర్ ఏసీపీ సీఏలకు ఫిర్యాదు చేసినా కూడా పై స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల సమస్యకు పరిష్కారం లభించట్లేదని ఈ కబ్జాలను వెంటనే అరికట్టాలన్నారు. ఈ కబ్జాలను వెంటనే అరికట్టి పార్కు స్థలం చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేసి పార్కులో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కాలనీవాసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంచర్లో మురుగునీటిని బయటికి పంపే వ్యవస్థ లేకపోవడం వల్ల ఖాళీ ప్లాట్లలో నీరు చేరి చుట్టుపక్కల ఇళ్ల వారికి దుర్గంధం వెదజల్లుతూ ఆరోగ్యానికి హానికరంగా అవుతుందని ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ఎస్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి, సీఎం రాజు, వినోద్ యాదవ్, మున్సిపల్ ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, మలేష్ యాదవ్, రవి, కపిల్ రాజ్, అర్జున్, వంశీ, కానుగంటి ఆనంద్, వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మేడ్చల్లో కొంతమంది కౌన్సిలర్లు అగ్రనాయకుల పేరుతో మేడ్చల్లో ఉన్న పార్కులని కబ్జాకు గురి చేస్తున్నారు. 18 సంవత్సరాల కింద 18 ఎకరాలలో మేడ్చల్ చెక్పోస్ట్ లో ఒక ఎస్ఎస్ఆర్ నిలయం రెసిడెన్సీ అనే ఒక కాలనీ పేరుతో టిఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది అగ్రనాయకులు గ్రామ పంచాయత్ లేఅవుట్ చేసి ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ఫైనల్ పేమెంట్ చేస్తూ 50% ప్లాట్లకి వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకుని ఉన్నారు. హెచ్ఎండీఏ ద్వారా అట్టి లేఅవుట్ లో 50% ప్లాట్లో ఎల్ఆర్ఎస్ పూర్తి చేసిన ప్లాట్లలో హౌసింగ్ కూడా ఇండ్లు కూడా కట్టి వివిధ వర్గాలకు వివిధ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అటువంటి లేఅవుట్ లో పార్కు కూడా పెద్ద పెద్ద పార్క్ లో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది లేఅవుట్ లో. ఇప్పుడు అటువంటి పార్కును కూడా కబ్జా చేస్తూ అటువంటి కాలనీలో నివసిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.